హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి రసగుల్లా. ఎంతగానో నోరూరించే రసగుల్లా, చూస్తుంటేనే నోరూరుతుంది కదా, చాలా రుచికరంగా ఉంటాయండి. ఈ రసగుల్లా చూస్తుంటే మీకేం గుర్తుకొస్తుందండి? చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి కదా, చాలా సూపర్గా ఉంటాయి. నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతాయి కదా, అలాంటివి ఇప్పుడు ఇంట్లోనే ఎన్నంటే అన్నిటిని చాలా ఈజీగా టేస్టీగా రెడీ చేసుకొని తినొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ రసగుల్లాని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక గ్లాసు మినపగుండ్లు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను టీ గ్లాస్తో చూపిస్తున్నాను. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా టీ గ్లాస్తో చూపిస్తున్నాను. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మినపగుండ్లు వేసుకున్నాను. ఆ తర్వాత అదే గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం వేసుకోవాలి. ఒక వంతు పప్పుకి రెండు వంతుల బియ్యం వేసుకుంటాం కదా, అదేవిధంగా ఇక్కడ రసగుల్ల రెడీ చేసుకోవడానికి కూడా ఒక వంతు మినపగుండ్లకి రెండు వంతుల బియ్యం తీసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ నార్మల్ బియ్యమే తీసుకున్నాను. ఇలా ఒక వంతు పప్పుకి రెండు వంతుల బియ్యం తీసుకున్న తర్వాత రెండింటిని కూడా చక్కగా కలుపుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని ఆ బియ్యాన్ని మెదుపుకుంటూ కడగాలి. ఒక రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత అందులో ఫ్రెష్ వాటర్ వేసుకొని ఈ పప్పుని బియ్యాన్ని 4 గంటల సేపు నానబెడితే సరిపోతుందండి. టైం లేదనుకోండి, 3 గంటలు నానబెట్టినా సరిపోతుంది. నేను ఇక్కడ 4 గంటలు నానబెట్టాను. 4 గంటల తర్వాత ఒక లోతున్న మిక్సీ జార్ని తీసుకుని అందులో నానబెట్టిన పప్పు బియ్యాన్ని అందులో వేసుకోవాలి. మనం అందులోని వాటర్ని సపరేట్ చేసుకొని ఓన్లీ రైస్ బియ్యం వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అందులోని వాటర్ని కొన్ని మాత్రమే యాడ్ చేసుకోవాలండి. ఎక్కువగా యాడ్ చేస్తే మనకి లూజ్ బ్యాటర్ అయిపోతుంది. థిక్ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. కొన్ని వేసుకున్నాను అంటే నేను ఇక్కడ 1 స్పూన్ 2 స్పూన్ల వరకు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎంత మెత్తగా పిండిని మిక్సీ పట్టుకుంటే మనకి రసగుల్లాలు పగలకుండా చాలా బాగా వస్తాయి, పర్ఫెక్ట్గా వస్తాయి. అచ్చం షాప్లో కొనుక్కున్నట్లే ఉంటాయి. చూసారా, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి, అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్ రసగుల్ల వస్తుంది. చూడండి ఎంత మెత్తగా, చాలా సాఫ్ట్గా ఉంది కదా పిండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో 1 పించ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఏ స్వీట్లోనైనా సరే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది. ఆ తర్వాత అందులోనే 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా, అదేనండి బేకింగ్ సోడా. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయండి. రసగుల్లాలు మరింత కలర్ఫుల్గా ఉండాలంటే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ మన వంటలలో వాడే రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా బేకింగ్ సోడా అలాగే కలర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలరు అలాగే బేకింగ్ సోడా మనకి పిండితో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలేకుండా చాలా సాఫ్ట్గా రెడీ చేసుకోవాలి. చూసారా పిండి, క్రీమీ క్రీమీగా, క్రీమీ టెక్చర్లో ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. మిక్సీలో వేసుకున్నా సరే మనం పిండిని ఈ విధంగా పట్టుకోవాలి, అలాగైతేనే మనకి రసగుల్లాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా బాగా వస్తాయండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత కొంచెం కొంచెం పిండిని చేతిలో తీసుకొని చిన్నగా వేసుకోవాలి. చాలా తక్కువ సైజులో వేసుకోవాలి. మనం ఇందులో మినపపిండి కదండి, ఆయిల్లో వేగానే ఉబ్బుతుంది, మనకి సైజు ఎక్కువ అయిపోతుంది, కాబట్టి చాలా చిన్నగా వేసుకోవాలి. చూసారా, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పైకి తేలుతున్నాయి కదా, ఇలా బాండీలో వీలైనన్ని వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిటతో తిప్పుకుంటూ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, ఇక్కడ రసగుల్లాలు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, ఈ సైజులో ఉండేలాగా మనం ఆయిల్లో వేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆ తర్వాత మిగతా పిండిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి. కొంచెం కొంచెం పిండిని చేతిలో తీసుకొని బాగా చిన్నగా వేసుకోవాలండి. పెద్దగా వేసుకుంటే అవి పునుగులంత సైజు వచ్చేస్తాయి, కాబట్టి చాలా చిన్నగా వేసుకోవాలి. ఈ రసగుల్లాల్ని ఒక 10 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చు. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత గరిటతో తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం.
చూసారా మనం కలర్ వేసుకోవడం ద్వారా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా. అచ్చం షాప్లో కొనుక్కున్నట్లే ఉంటాయి, చాలా సూపర్గా ఉంటాయి. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి. చక్కెర పాకం రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక లోతున్న గిన్నెను తీసుకుని అందులో ఒక కప్పు చక్కెర వేసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి చక్కెర మొత్తం కరిగిపోయి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కలుపుకుంటూ దీన్ని రెడీ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి థిక్ అయిపోయిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా పట్టుకొని చూస్తే మనకి స్టిక్కీ స్టిక్కీగా ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఈ పాకం రెడీ అయిపోయినట్లే. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న రసగుల్లాల్ని అందులో వేసుకోవాలి. చూడండి లోపల గుల్లలు గుల్లలుగా ఎంత బాగుందో. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి చక్కెర పాకంలో వేయగానే ఆ చక్కెర పాకాన్ని అబ్జర్వ్ చేసుకొని మనకి జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇలా ఫ్రై చేసుకున్న అన్నిటిని కూడా పాకంలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పాకం వేడిగా ఉన్నప్పుడే వెంటనే వేసుకున్నట్లయితే అది తొందర జ్యూస్ని అబ్జర్వ్ చేసుకొని మనకి సాఫ్ట్గా రెడీ అయిపోతాయి. ఒక 5 నిమిషాలు ఉంచితే చాలండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఒక 5 నిమిషాలలో మనకి రసగుల్లా రెడీ అయిపోతుంది. 5 నిమిషాలు అయిందండి. 5 నిమిషాల తర్వాత చూద్దాము. ఒకటి పట్టుకొని చూస్తే మనకి చూడండి జ్యూసీ జ్యూసీగా లోపల కూడా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇలా వేడి మీద ఉన్నప్పుడు వేసుకున్నట్లయితే మనకి రసగుల్లాలు జ్యూసీ జ్యూసీగా, ఆ జ్యూస్ అనేది రసగుల్లాల్లోకి పోయి మనకి జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా రెడీ అయిపోతాయి. ఇలా రెడీ చేసుకున్న వాటిని వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎక్కువసేపు ఉంచినట్లయితే అవి విడిపోతాయి, కాబట్టి ఒక 5 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఇలా చక్కెర పాకం నుండి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చూసారా మనకి ఇక్కడ ఎంతో టేస్టీగా ఉండే, నోట్లో వేసుకుంటే కరిగిపోయే రసగుల్లా రెడీ అయిపోయింది. ఒక చిన్న బౌల్లోకి కొంచెం చక్కెరని బౌల్లోకి తీసుకోవాలి. మనం రెడీ చేసుకున్న రసగుల్లాని ఆ చక్కెరలో డిప్ చేసుకోవాలి. ఆ చక్కెరలో ముంచుకోవడం ద్వారా రసగుల్లా మరింత కలర్ఫుల్గా అచ్చం బయట కొనుక్కున్నట్లే ఉంటాయి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా బాగున్నాయండి, సూపర్గా వచ్చాయి, అచ్చం బయట చేసుకున్నట్లే ఉన్నాయి. మీరు కూడా కరెక్ట్ కొలతలతో ఇలా చేసుకోండి, మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇలా మీ పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు, స్నాక్ అడిగినప్పుడు ఇలా రసగుల్లాను రెడీ చేసి ఇవ్వండి. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఇలా రెడీ చేసుకొని మన చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. చాలా సూపర్గా ఉంటాయి, ఎంతో టేస్టీగా ఉండే, నోట్లో వేసుకుంటే కరిగిపోయే రసగుల్లా రెడీ అయిపోయింది. మంచి కలర్లోకి వచ్చాయి కదా, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా, లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా సూపర్గా ఉన్నాయండి, చాలా బాగా వచ్చాయి. మీరు తప్పక ట్రై చేయండి, మీకు కూడా చక్కగా కుదురుతాయి. చూసారు కదా లోపల కూడా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.